పాకిస్తాన్లో అయితే మహిళలు బయట తిరగడానికి మగవాడి తోడు లేకుండా నిషేధించారు. ఈవెన్ అక్కడ కార్ డ్రైవింగ్ అన్ని టూ వీలర్ డ్రైవింగ్ని రద్దు చేశారు, కేవలం మగవాడు వెంట తీసుకువెళ్లాల్సిందే. ఇదే పరిస్థితి ఇరాన్లో కూడా పెట్టబోతున్నారా అంటే అవునన్న సంకేతాలు వినబడుతున్నాయి. ఓ పక్కన హిజాబ్ వివాదం పతాక స్థాయికి చేరి ప్రజలు తిరగబడుతున్నా, సినీ నటులు స్పందించినా, స్పోర్ట్స్ మెన్ స్పందించినా, మగవాళ్ళందరూ రోడ్డెక్కినా, తల్లిదండ్రులు ఆగ్రహంతో ఉన్నా సరే ఏమాత్రం పట్టించుకున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా షరియా చట్టాలు అమలు చేయాల్సిందేనంటూ తాజాగా ఒక ఆదేశాలు ఇచ్చింది. కాకపోతే కారు డ్రైవింగ్ చేయొచ్చు కానీ కంపల్సరిగా బురకాని ధరించాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో హిజాబ్ బురకా లేకుండా కనబడితే కనుక తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించడం మీద ద ఎగ్జిక్యూషన్స్ అండ్ గ్రోయింగ్ ప్రొటెస్ట్ ఇన్ ఇరాన్. లోకల్ మీడియా హ్యాస్ రిపోర్టెడ్ సైటింగ్ అన్నేముడ్ పోలీస్ సోర్స్ that the government is set to impose a new phase of plan to enforce hijab across the country. Women ordered to wear headscarves even in cars. Idi taajaga anni cell phone lokku ochinatvandi hecharika.